ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. మహిళా క్షేణ మహాచక్రం ఎంతో అద్భుతంగా నిర్వహించుకుందాం. అలాగే ఈ సంవత్సరం 2020 ఆ పేరులోనే ఒక ఎనర్జీ. మరి ప్రపంచ మహిళా క్షేణ మహాచక్రాన్ని కూడా అందరం కలిసి చాలా చాలా అత్యంత వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ అవకాశాన్ని మనందరికీ ఇచ్చారు పత్రికారు. పత్రికారు అంటే ఒక మహాశక్తి. ఆ మహాశక్తితో కలిసి పనిచేయటం అన్నది మనకి ఎన్నో జన్మల పుణ్యం. ఆ మహాశక్తికి మనస వాచ కర్మణ శరణాగతి అయితే ఆ శక్తి మన ద్వారా ఏం చేయించుకుంటుంది, ఎలా నడిపిస్తుంది, మన చుట్టూ ఎంతమంది సహకారాన్ని అందిస్తుంది అనేది నా అనుభవం. కుక్కట్పల్లిలో ఒక చిన్న కేర్ సెంటర్ నడుపుతున్న నన్ను మహేశ్వర మహాపిరమిడ్ గ్రౌండ్ ఇన్ఛార్జిగా పంపించారు. 2018లో మహిళా చక్రం అన్నారు. దానికి సెక్రటరీగా, హైదరాబాద్ ట్రస్ట్ నంబర్గా అన్నీ ఇచ్చినా కూడా నా వెనక నా చుట్టూ ఎంతోమంది సపోర్ట్ను కూడా ఇచ్చారండి. ఈ మహిళా క్షేణ మహాచక్రానికి 2 మంత్స్ అంటే 60 రోజులు డే అండ్ నైట్ 3 రాష్ట్రాలు తిరగడం జరిగిందండి. దీనికి అశోక బిల్డర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక కారు సౌకర్యాన్ని కల్పించారు. మేడం నేను కారు ఇస్తాను, మీరు తిరిగి రండి, మీరు మోటివేషన్ చేయండి అని ఆ మహాశక్తి విజయభాస్కర్ రెడ్డి గారి రూపంలో నాకు ఆ సౌకర్యాన్ని కల్పించింది. ట్రస్ట్ నుంచి మీరు డీజిల్ కానీ డ్రైవర్ కానీ అన్నారు. లేదు సార్, నేను ట్రస్ట్ అంటే ఎవరో కాదు, మనందరం కలిస్తేనే ట్రస్ట్. ట్రస్ట్కి మనం ఏ చేయాలి కానీ మా ట్రస్ట్ నుంచి నేను తీసుకోకూడదు, కాబట్టి ఆ డ్రైవర్ జీతం కానీ డీజిల్ కానీ నేనే పెట్టుకుంటాను, అలా అయితేనే నేను మీ నుంచి కార్ తీసుకుంటాను సార్ అన్న. సరే అన్నారు. ఆ 2 మంత్స్ నేను తిరిగిన దానికి ఆ మాస్టర్ ఆ సహకారాన్ని అలా అందించారు. ఆ తర్వాత ఈ ప్రయాణంలో ఎంతోమంది మాస్టర్స్, మహేశ్వర మహాపిరమిడ్కి కాంపౌండ్ వాళ్ళు అనుకున్నప్పుడు అది మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎంతైతే అయ్యిందో, ఎన్నెన్నో పరీక్షలు ఎదురయ్యాయి, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి ఆటంకానికి ప్రతి దానికి మాకు ఉండి మా వెనక ఉండి నీర్జా మేడం, కాంపౌండ్ వాళ్ళు ఈ స్థితికి వచ్చింది అంటే నీర్జా మేడం ఆ తల్లి అండ ఉండబట్టే ఆ కాంపౌండ్ వాళ్ళు అలా జరిగింది. ఇటు ఆ మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుందాం. అలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ 2019 మహిళా చక్రానికి ముందుండి చాలా చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే నా జర్నీలో ఎంతోమంది మాస్టర్స్, రమాదే మేడం కానీ, సుజాత మేడం కానీ, మాధవి మేడం కానీ, అరుణ మేడం కానీ, ఇలా ఎంతోమంది మాస్టర్స్ నా జర్నీలో, తర్వాత ధూళిపూడి చంద్రశేఖర్ గారు కానీ, రాజేష్ పుల్లా గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ నాతో పాటు ట్రావెల్ చేసి ఎంతో సహకారాన్ని అందించారు. గ్రౌండ్లో వర్క్ చూసుకుంటూ మరి ఆ జర్నీలో నాకు సహకరించారు. అందరూ సగం జీవితం ఆధ్యాత్మికం, సగం జీవితం ప్రాపంచికం అన్నారు. కానీ గ్రౌండ్లో నిలబడి రాజేష్ పుల్లా గారు కానీ, ధూళిపూడి గారు కానీ వాళ్ళ వ్యాపారాన్ని పక్కన పెట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ మహిళా చక్రానికి సర్వీస్ అందించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియచేసుకోవాలి. వాళ్ళంత సర్వీస్ అందించడానికి ఆ కుటుంబ సభ్యులు ఎంత సహకరిస్తేనో వాళ్ళు ఆ సర్వీస్ని అందించగలిగారు. అలాగే ఇంకొక ముఖ్య వ్యక్తి, పిరమిడ్ మాస్టరు ఒక ఎంప్లాయీ సర్వీస్ అందిస్తారు అనటానికి గ్రౌండ్ ఇంజనీర్గా కోటేశ్వరరావు అన్న అబ్బాయి వైజాగ్ నుంచి వచ్చారు. కానీ 24 అవర్స్ ఆ బాబు సర్వీస్ అందిస్తుంటే నిజంగా చాలా చాలా అద్భుతం అనిపించింది నాకైతే. అంటే ఒక మెడిటేటర్, ఒక ఎంప్లాయీగా వస్తే ఎంత డెడికేషన్గా వర్క్ చేస్తాడు అనే దానికి ఆ బాబుని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇలా సేవ అంటే ఇలా చెయ్యాలి, మనస వాచ కర్మణ శరణాగతి అయి దేన్ని ఆశించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, పేరుని ఆశించకుండా, పదవిని ఆశించకుండా చేసేదే సేవ. ఇలా నా చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ని పంపించి నన్ను ముందు పెట్టారు.
ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు పత్రి గారు ఆ మహాశక్తి. అలాగే ఈ 2020లో కూడా మనందరం కలిసి ఈ ప్రపంచ మహిళా సభల్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేంత గొప్పగా అందరం కలిసి చేసుకుందాం మిత్రులారా. మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు మీ అందరితో కలిసి పనిచేసే అవకాశాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన తోటి ఆత్మబంధులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఒక మెంబర్ మహిళా ధ్యానమాచక్రానికి నన్ను ఎంచుకున్న మెంబర్గా ఎంచుకున్న స్వర్ణమాల పత్రి మేడం గారికి, నా తోటి మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎంతో అదృష్టవంతురాలని, నాకు ఈ భాగ్యం కలిగినందుకు. ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, కానీ నాకు ఒక మెంబర్గా ఈ ధ్యానం మహిళా ధ్యానం ఆచక్రానికి సేవ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పించిన మేడం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ మహిళా ధ్యానం ఆచక్రం వల్ల చాలా చాలా నేర్చుకున్నాను. నేను తెలంగాణ ఆంధ్ర లక్ష్మీ మేడం గారితో, నీర్జా మేడం గారితో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్స్ ఎంతోమంది మేము వెళ్ళంగానే ఎంతో బాగా రిసీవ్ చేసుకొని ఎంతో గ్యాదరింగ్ చేసి అందరు మహిళలందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. మేము ఇక్కడికి అనిపించే మెంబర్స్ కొంతమందే, కానీ మా వెనకాల చాలామంది చాలామంది ఎంతోమంది డే అండ్ నైట్ కృషి చేశారు. కాబట్టే ఈ మహిళా ధ్యానమాచక్రం మనమందరం అత్యంత వైభవంగా జరుపుకున్నాము. అలాగే 2020లో మాకు ఏ అవకాశం ఇచ్చినా నా మనస వాచ కర్మన పూర్తి సహకార సహకారాలు అందిస్తానని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇంకొక గొప్ప వ్యక్తి అండి, పిఎస్ఎస్ఎంలో అందరికీ ఆత్మీయ స్నేహశీలి మన నందప్రసాద్ గారు. ఈ మహిళా ధ్యాన మహాచక్రానికి అనౌన్స్ చేసిన రోజు నుంచి అయిపోయేంత వరకు డే అండ్ నైట్ ఎంతో సేవలు అందించారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చారు. నిజంగా ఆ రోజు పిఎస్ఎస్ఎం అంటే నందప్రసాద్ గారికి ఎంత అభిమానం ఉందో, ఎంత గౌరవం ఉందో పత్రిజీ అంటే ఆ రోజు అర్థమైందండి. పిఎస్ఎస్ఎం యావత్తు కూడా నందప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి పాదాభివందనాలు. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి మహిళా ధ్యానమాచక్రం ఎంతో అద్భుతంగా చేసుకున్నాము మనం అందరము కలిసి. 2019లో 41 డేస్ ర్యాలీస్ చేయడం జరిగింది భాగ్యనగరం మొత్తము. ఈసారి 2020లో 108 డేస్ ర్యాలీస్ చేయాలనుకుంటున్నాము అందరం మాస్టర్స్తో కలిసి. ఈ గొప్ప అవకాశం మనమందరము ఉపయోగించుకొని ఈ భాగ్యనగరాన్ని మొత్తం ధ్యానమయం శాఖామయంగా చేద్దాం మన వంతుగా మనము. థ్యాంక్ యూ మాస్టర్స్. పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు జ్ఞాన పితామహులు పత్రికారికి, అలాగే డిసెంబర్లో జరిగిన ధ్యాన మహాచక్రానికి, మహిళా ధ్యాన మహాచక్రానికి సారథ్యం వహించిన మేడం స్వర్ణవాల పత్రి గారికి, ఈసారి ధ్యాన మహిళ చక్రానికి ఎవరి పాత్రని వారు అత్యంత సమర్థవంతంగా పోషించారు వారందరికీ ఈ సందర్భంగా గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందన తెలియజేసుకుందాం. నా పేరు దామోదర్ రెడ్డి అండి, హైదరాబాద్లోనే ఉంటాను. 2002లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. స్పెషల్గా 2012 నుంచి మొదలుకొని ఈ సంవత్సరం, గత సంవత్సరం జరిగిన ధ్యాన మహిళా చక్రం వరకు ఏదైతే మహేశ్వర మహాపిరమిడు ప్రాంగణం ఉందో ఆ శక్తిక్షేత్రం యొక్క గొప్పతనాన్ని, అక్కడ నేను పొందిన
అనుభూతులు అనుభవాలు వెల కట్టలేని అలాంటి గొప్ప అవకాశాన్ని నాకు పత్రికారు కల్పించారు. మరి అలాగే ఎంతోమంది ఈ పిరమిడ్ సొసైటీలో కొన్ని వేల వేల మంది ఆత్మీయ మిత్రులున్నారు. ఇలాంటి మిత్రుల యొక్క సహకారాలనైతేనేమి పత్రికారు కల్పించిన ఎన్నో సందర్భాల్లో వారు నన్ను నడిపిన ఆ సంఘటనలు వారి నుంచి గమనించి నన్ను నేను తీర్చిదిద్దుకున్న సందర్భాలు మరొకసారి మీకు చెప్పదలుచుకున్నాను. నేను గత జన్మల యొక్క ఎంతో సాధన ఫలితం మనం పత్రికారితో కలిసి ఈ మూమెంట్లో ఈ టైంలో పనిచేయడం, నన్ను నేను ఆ తెలుసుకునే పరిణామ క్రమంలో 2014లో నా లోపల నుంచి తపన మొదలై అది 2018 ధ్యాన మహాచక్రం డిసెంబర్ 31 కల్లా ఆ విస్ఫోటం ఏంటో నేను చూశాను. నన్ను నేను తెలుసుకునే పరిణామ క్రమంలో 2018లో డిసెంబర్ 27 స్త్రీ తత్వం యొక్క ఆ అనుభూతి నేను అదే మహిళా ధ్యానమహాచక్రం జరిగిన ఆ ప్రాంగణంలో తెలుసుకున్నాను. దాని యొక్క ఆ పరాకాష్ఠ మొన్న జరిగిన ధ్యాన మహిళా చక్రంలో మళ్ళీ రెండోసారి నేను అనుభూతి చెందడం జరిగింది. ఈరోజు పత్రికారికి అదే చెప్పాను, ఏంటి దామోదర్ అన్నప్పుడు స్త్రీతత్వం యొక్క పత్రికారు ఏదైతే చెప్పారో ప్రతి స్త్రీ తెలుసుకోవడానికి తన స్త్రీతత్వమే తెలుసుకుంటుంది, కానీ పురుషుడు మటుకు తన లోపల ఉన్న ఆ స్త్రీతత్వం యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం ఈ ధ్యాన మహిళా చక్రం అని అది అక్షర సత్యం. ఆ స్త్రీతత్వం యొక్క అనుభూతి ఎలా ఉంటుంది, ఆ అనుభవం ఎలా ఉంటుంది, మన లోపలికి ప్రయాణించినప్పుడు ఆ అనుభవం అంతా నేను పొందడం జరిగింది. మరి డిసెంబర్ 31 వరకు జరిగిన ఆ అనుభూతి ఒకటైతే డిసెంబర్ 31 అయిపోయి ఈ 2020 అని ఇంతకుముందు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగానే ఇది 2020 మ్యాచ్. ఏదైతే నిరంతరం క్రమం తప్పక ఎవరైతే సాధన కోసం వచ్చారో సాధన చేస్తూ ఉన్నారో వాళ్లకు ఎనలేని అనుభూతులు ఎనలేని అనుభవాల్ని వాళ్ళ జీవితంలో గొప్ప మార్పులు ఖచ్చితంగా ఉండబోతున్నాయనే సత్యాన్ని నేను సంపూర్ణంగా తెలుసుకొని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యంగా ఇంత గొప్ప కార్యక్రమానికి ఫస్ట్ టైం నేను భాస్కర్ రెడ్డి గారు నిజంగా మన వాళ్ళు చెప్పినట్టుగా వారు ఎనలేని సేవ చేశారు. అలాగే సాంబశివరావు అండ్ మిదాని సురేష్ గారు ఇలా చాలామంది ట్రస్ట్ సభ్యులు వాళ్ళు 24 అవర్స్ లాగా ఇక్కడ సర్వీస్ చేశారు. వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందన తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఈసారి హైదరాబాద్ నుంచే సారు గారు చెరువు పత్తి గారు సెలవిచ్చినట్టుగా హైదరాబాద్ నుంచి మనము అత్యంత అద్భుతంగా ఎంతో గొప్పగా ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఈసారి మరింతగా హైదరాబాద్ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేటట్టుగా మనల్ని మనము తీర్చిదిద్దుకుంటూ అందరిలోకి వెళ్దాం ఈసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, మరి విచ్చేసిన ప్రవీణ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. మరి ఇందాక లక్ష్మీ మేడం గారు చెప్పినట్టు పత్రి గారి యొక్క మహాశక్తే మనం ఇంతదాకా వచ్చామండి. ఎందుకంటే 2012 నుంచి మరి ప్రతి ధ్యానమహాచక్రానికి కూడా నేను ముఖ్య పాత్ర వహించాను. మరి అది చేశామంటే ఆ యొక్క శక్తి మనం నడిపించింది. ఎందుకంటే మేము 2014 నన్ను మెయిన్ ట్రస్టీగా చేశారు. మరి అప్పుడు నిజంగా ఎంత ఇదిగా ఉందంటే పరిస్థితి చాలా ఇదిగా ఉంది, కానీ పత్రికారు ఉండారు, ఇంకా మనం చేస్తూ వెళ్తుంటే అదే జరుగుతుందన్నాము. మరి అంత అద్భుతంగా జరిగింది. ప్రతి యొక్క ఇయర్ కూడా ఈ ధ్యానమా చక్రాలు చాలా బ్రహ్మాండం జరిగినాయి. కానీ అన్నిటికన్నా మన హైలైట్ 2019 మరి యొక్క మహిళా ధ్యానమా చక్రం అనేది మరి ప్రపంచం మొత్తం కూడా ఎంతోమందికి ఎక్కడైనా కూడా మన పిరమిడ్కి వచ్చి మాట్లాడుతున్నారు. మరి నిన్న మేము రామచంద్ర మిషన్కి వెళ్ళాము, అక్కడ కూడా కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ కలిశారు, అంటే రామచంద్ర మిషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క పిరమిడ్ గురించి మెడిటేషన్ గురించి
చాలా మంది అడిగారు చాలా బాగా జరిగిందని. మరి ఇంత అద్భుతంగా మనం చేస్తున్నాము, మరి 2020 కూడా ఈ బ్యాగ్నర్ వాళ్ళము ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ఈ రోజు నుంచి కూడా మనం ఈ యొక్క బ్యాగ్నరం యొక్క ధ్యాన ప్రచారం చేద్దాము. ఒకప్పుడు 2012 ఇంటింటికి ధ్యాన ప్రచారం చేశాము, మరి ఈసారి కూడా మరి రేపు ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి ధ్యాన ప్రచారం మొదలు పెడదాము. మరి ఓన్లీ హైదరాబాద్ నుంచే 100,000 మంది రేపు రావాలా మహిళా ధ్యాన ప్రపంచ మహిళా ధ్యానమా చక్రానికి. ఈ సంకల్పం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళం కృషి చేద్దాము. మరి మొన్న జరిగిన మహిళా ధ్యానమా చక్రానికి ఎంతమందో కృషి గ్రౌండ్లో జరిగింది. మరి 6 నెలల ముందు మేము స్టార్ట్ చేస్తే కానీ ఆ గ్రౌండ్ వర్క్ చేయలేమండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన చంద్రశేఖర్ గారు కానీ పోలా రాయేష్ కానీ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాము. మరి మా విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఫుల్ సహకారాలు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణతో ఇది జరిగింది. ట్రస్టులు మొత్తం 11 మంది ట్రస్టీలు కూడా ఫుల్ వర్క్ చేశారండి ఈసారి. ఎందుకంటే అటు పేపర్ వర్క్ ఉండాలా, ఇటు ఎక్కడెక్కడ లీగల్గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా చేశారు. మరి ఈసారి కూడా ఇవాళ జరిగిన మీటింగ్లో కూడా ఈరోజు నుంచి కూడా పూర్తిగా అందరం కూడా తలో ఒక తీసుకొని మరి ఒక తెలుగు రాష్ట్రాల్లో అందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ పిఎస్ఎస్ మూమ్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము మీ అందరి యొక్క సహకారాలతో. అదొకటి. రేపు శివరాత్రి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కైలాస్ మీరు వచ్చి శివరాత్రి కూడా బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాము. మరి మరి పత్రికా ఆశీస్సులతో మీరు అందరూ కూడా రావాల్సింది కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే ఈ ఎదురుగా ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ ఈ మహిళా ధ్యాన మహాచక్రం విజయోత్సవాలకు చేసినటువంటి మీ అందరికి కూడా ధ్యాన నమస్కారం. నేను 2002 ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి 2011 వరకు కూడా రిటైర్ అయ్యేంత వరకు కూడా వృత్తి ప్రవృత్తి రెండు చేసుకుంటూ విస్తృత ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. రిటైర్ అయిన తర్వాత గురువు గారు మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ దానికి ట్రస్టీగా బాధ్యతలు ఇవ్వటం మనకి తెలుసు. 2012 నుంచి కూడా ప్రపంచ ధ్యాన మహాసభలతో పాటు ధ్యానమహాచక్రం 3, ధ్యానమహాచక్రం 9 ఎంతో అద్భుతంగా మనం కైలాసపూర్ క్షేత్రంలో చేసుకోవడం జరిగింది. మరి మహిళా ధ్యాన మహాచక్రం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా అప్పటి వరకు కూడా జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పత్రి మేడం ఆధ్వర్యంలో, వారి కమిటీ ఆధ్వర్యంలో మహిళా శక్తి అంటే ఏంటి మనకి నిరూపణ జరిగింది. మరి అలాగే ట్రస్ట్ చైర్మన్గా మరి విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో అందరు ట్రస్ట్ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు మరి యాక్ట్ చేసుకుంటూ ఈ మహిళా ధ్యానమహాచక్రాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాము. ధ్యానమహాచక్రాలు వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి, మనకి అయిపోయింది అనుకుంటాం మళ్ళీ ధ్యానమహాచక్రం వస్తుంది, కానీ ట్రస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి అకౌంట్స్ డిపార్ట్మెంట్ మాత్రం నిరంతరం ధ్యానమహాచక్రమే, అంటే అకౌంట్స్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీనికి రిసీట్ బుక్స్ ప్రింట్ అయిన దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషను అలాగే రిసీవ్ చేసుకోవటం మళ్ళీ ఇంకా సిస్టంలో పంచి చేసుకోవటం దానికి మరి వచ్చినటువంటి ఇందాక ఫిగర్ అనౌన్స్ చేశారు దానికి ఇంటర్నల్ ఆడిటర్స్, ఎక్స్టర్నల్ ఆడిటర్సు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేంతవరకు కూడా నిరంతరం వర్క్ జరుగుతూనే ఉంటుంది. మనకి ఇప్పటివరకు కూడా ఫైనాన్షియల్ ఇయర్ 18-19 వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చక్కగా ఫైల్ చేసాం. ఎటువంటి స్టాట్యూటరీ ఇబ్బంది లేకుండా మనం వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా చెక్ రూపాయనే పేమెంట్ చేసుకుంటూ ఉండటం అది ఆడిటర్స్కి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో మన ట్రస్ట్ని అప్రిషియేట్ జరిగింది. అలాగే మరి మహిళా ధ్యానమహాచక్రం చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతంగా వచ్చిన లక్షలాది మంది మాస్టర్స్ ఎంతో ధ్యానశక్తిని ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందటానికి దాని వెనక ఎన్నో వేల మంది మాస్టర్స్ పూర్తి సహాయ సహకారాలు. మరి ముఖ్యంగా చెప్పాలంటే పిరమిడ్ సేవాదళ్ వారు నిరంతరం ప్రతి విభాగంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా కానీ మేమున్నాము అంటూ 24 గంటలు పనిచేశారు. మరి అలాగే రిసెప్షన్ కమిటీ అంతా మహిళా మండలి అందరూ కూడా చక్కగా కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా పలకరించుకుంటూ వారికి ఏది ఏం కావాలని చెప్పేసి ప్రతి చక్కగా గైడెన్స్ ఇచ్చుకుంటూ రిసెప్షన్ కమిటీలో ఆల్మోస్ట్ 25 మెంబర్స్ కూర్చొని
అలాగే నాగపూర్ నుంచి కూడా నార్త్ ఇండియన్ మాస్టర్స్ కూడా అక్కడ కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి ఎంతో విశిష్టమైనటువంటి సేవలు అందించారు. మరి డొనేషన్ కమిటీలో మరి కృష్ణమూర్తి గారు ఇన్ఛార్జిగా ఉండి అక్కడ, అలాగే సీనియర్ సిటిజన్స్ ఆల్మోస్ట్ ఒక 60+ ఉన్నవాళ్ళు మరి మార్నింగ్ 7:00 నుంచి మిడ్ నైట్ 2:00 వరకు కూడా ఈ వచ్చిన ఫైనాన్స్ అంతా కౌంట్ చేసుకోవడం, అలాగే నెక్స్ట్ డే బ్యాంకులో జమ చేసుకోవడం, వారి విశిష్టమైన గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే స్టాల్స్ విభాగం కానీ మరి అకామిడేషన్ కానీ ప్రతి ఒక్క విభాగం ఎవరికి వారు మరి పోలా అలాగే దుడుపుడి చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా ఎవరికి వారు బాధ్యత పూర్తిగా తీసుకొని అంత చక్కగా ఈ జన్మచక్రం జరగడానికి వారి బాధ్యులు. అలాగే ఈ రిసీట్ బుక్స్ అనేవి 80% మనకు వచ్చాయి, ఇంకా ఒక 20% రావాలి, అంటే ఒక 2000 బుక్స్ ఇంకా రావాల్సి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఫోన్ చేసినా ఎవరి దగ్గర బుక్ ఉంటే మాత్రం దయచేసి ఎంటీ బుక్ అయితే ఎంటీ బుక్ పంపించమనండి, ఫిల్డ్ బుక్ అయితే ఫిల్డ్ బుక్ పంపించమని చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా మనం దాని గురించే కృషి చేద్దాం, ఎందుకంటే ఆడిటర్స్కి ప్రతి బుక్ మన అకౌంటబిలిటీ ఉంటుంది, ఏ బుక్ రాకపోయినా దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరం కూడా దాని మీద దృష్టి పెడదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు గురుగారికి మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రవిశాస్త్రి. ఈసారి ధ్యాన మహాచక్రం అనేది చాలా చాలా బాగా జరిగింది. మహిళాశక్తి ఏంటో పురుష లోకానికి మొత్తానికి తెలిసింది. ఇది నేనన్న మాట కాదు, మన ధ్యాన మహాచక్రానికి వచ్చిన భిక్షమయ్య గురూజీ గారు ఇంతమంది మహిళలు ఆర్గనైజ్ చేయడం వల్ల ఎంత శక్తి ఉద్భవిస్తుందో ఇది ఈ కాలానికి తెలియదు, రాబోయే కొన్ని సంవత్సరాలకి ఈ ఎనర్జీ పనిచేస్తుందని అనేసి భిక్షమయ్య గురూజీ గారు చెప్పడం జరిగింది భోజనం చేస్తున్నప్పుడు. అలాగే ఈ సంవత్సరం ధ్యానమహాయజ్ఞంలో శేషభట్టారు సుదర్శనాచార్య గారు కానివ్వండి, భిక్షమయ్య గురూజీ గారు కానివ్వండి, ఎంతోమంది గురువులు వారి యొక్క అమూల్యమైన సందేశాలు చాలా ఆర్గనైజింగ్గా స్టేజ్ మెయింటెనెన్స్, నేను చూసిన 7 ధ్యాన మహాచక్రాల్లో స్టేజ్ మెయింటెనెన్స్ ది బెస్ట్గా జరిగిన ధ్యాన మహాచక్రం ఈ సంవత్సరమే. ఎందుకంటే ప్రతి సంవత్సరం లోకల్గా ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకరి మధ్యలో ప్రోగ్రామ్ పెడతారు, ఒరిజినల్ ప్రోగ్రామ్ చిన్న డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది, దానివల్ల లేట్ అవ్వటం కానీ రైట్ టైంకి స్పీచెస్ ఉన్నప్పుడు జనాలు ఉండకపోవటం కానీ జరిగేది. కానీ ఈసారి ఎక్కువ మంది గురువుల యొక్క సందేశాలు ధ్యాన మహాచక్రం తీసుకోవడం జరిగింది. అలాగే నేను మీడియా కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను. మీడియా ప్రతి సంవత్సరం కూడా ఛానల్స్కి మనం ఏదైనా వీడియో పంపిస్తే వాళ్ళు వేస్తామా వద్దా అనే కోణంలో ఉండేది. ఈసారి 16 ఛానల్లో టీవీ ఛానల్లో ప్రతిరోజు కూడా నిమిషమో 2 నిమిషాలు మన వీడియో మన ధ్యాన మహాచక్రం మొదలైంది. దానికి మొట్టమొదటగా కార్తికేయన్ గారిది నుంచి ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర నుంచి జెడ్పీ చైర్మన్స్ గారి నుంచి అంటే ప్రోటోకాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కవర్ చేయడం జరిగింది. 6 to 7 డేస్ ప్రతిరోజు కూడా మన ప్రోగ్రామ్స్ రావడం జరిగింది. బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటి విషయం తెలిసింది. ఎందుకంటే నన్ను వచ్చి చాలామంది కలిశారు, కలిసినప్పుడు వాళ్ళు సాక్షి పేపర్లో వచ్చి న్యూస్ చూసి వచ్చామని, లేకపోతే ఇంకో పేపర్లో చూసి వచ్చి న్యూస్ చూసి వచ్చామన్న వాళ్ళు ఈసారి ధ్యాన మహాచక్రంలో ఎక్కువ మంది కనిపించారు. అలాగా చాలా చాలా ధ్యానం అనేది హైదరాబాద్లో ఇప్పుడు చాలా ఇది అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా ధ్యాన ప్రచారం చేసి ప్రపంచ మహిళా ధ్యాన మహాయజ్ఞానికి రాబోయే 2020 మ్యాచ్ అని చెప్పారు ఇందనక, దానికి అందరం వర్క్ చేసి ఇంకా సక్సెస్ఫుల్ చేద్దాం. అలాగే ఈసారి స్టేజ్ ఎంత డిసిప్లిన్గా ఉందో ట్రస్ట్లో కూడా ప్రతి ఒక్క పైసా, నేను దగ్గరుండి ఎక్కువగా ఉంటాను కాబట్టి తెలుసు, ఎక్కువ భాగం 90% చెక్స్ ఇచ్చారండి. 90% ఈసారి క్యాష్ పే చేయకుండా అందరికీ చెక్స్ రూపంలో ఇవ్వటం, అది కూడా మంచి శుభ పరిణామం. అలాగే మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, సేవాదలు బాగుంది. అలాగే ఈసారి ధ్యాన మహాచక్రం ఇంత విప్లవాత్మకంగా మారింది అంటే పిఎంసీ ఛానల్, ఎందుకంటే చాలామంది ధ్యాన మహాచక్రానికి వచ్చేవాళ్ళు వైజాగ్ నుంచి కానీ గోదావరి జిల్లాల నుంచి కానీ ఎవరైనా ముందర ఆ ఊరు నుంచి ఒకరు వస్తారు, 21, 22 తేదీలు ఎలాగుంది అకామిడేషన్లు బాగున్నాయని వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు బయలుదేరి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పిఎంసీ ఛానల్ వచ్చిన తర్వాత మనం 1 వీక్ ముందరే అవి అంతా చూపిస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ. ఈసారి అకామిడేషన్లో ఫ్రీ అకామిడేషన్లో బెంచీలు వేయటం కూడా చాలామంది
హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళు కూడా వచ్చేసి లోపల అకామిడేషన్ చూసి ఇంత అరేంజ్మెంట్స్ ఎలా చేయగలిగారని అడగటం, ఇంతమంది మహిళలున్నా ఇంత డిసిప్లిన్గా ఎలా జరుగుతుంది అనేది అడగటం చాలా ఆశ్చర్యం వేసింది. ధ్యానులు కాబట్టి ఇంత డిసిప్లిన్గా జరుగుతుంది. కాబట్టి రాబోయే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేద్దాం, ఇంకా ఎక్కువ మంది గురువుల్ని తీసుకొచ్చే బాధ్యత నాది, కాబట్టి ఇంకా చాలా చాలా అద్భుతంగా చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాక పిఎంసి ద్వారా చూస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, అందరికీ నా ధన్యవాదాలు. అందరి సహకారాలతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఏది జరిగినా కూడా ఒక మనిషితో అవ్వదు. ఏ డిసిప్లిన్ అయినా, ఏ భోజనాలైనా, ఏ వసతులైనా కల్పించాలి అంటే ప్రతి ఒక్కళ్ళ భాగం దాంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ చెయ్యి దాంట్లో ఉంటుంది. ఎంతోమంది సరదాగా వెళ్ళి వడ్డించడం జరిగింది, మరి వడ్డనికి ఎంతో పుణ్యం లభిస్తుంది కదా. మరి మనకి ఒక ఒక కంచంలో కొంచెం అన్నం వెయ్యాలి అంటే మనం ఎంతో జన్మలు పుణ్యం చేసుకోవాలి. కనుక ఈ యొక్క ధ్యాన మహాచక్రం అనేది మహిళా ధ్యాన మహాచక్రంగా రూపొందించిన తర్వాత చాలా 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 హ్యాపీగా ఉంది. అది మనం అందరం కలిసి ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున శ్రీరామ్ గోపాల్ ఏం కామి విజయభాస్కర్ రెడ్డి గారైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు, మా వెనకాలే పడ్డారు ఆయన. బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలి అని నిజంగా ఆయన సహాయం చాలా ఉంది దీని వెనకాల, ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు నేను. అండ్ మిథ్యాని సురేష్ బాబు గారు కానీ, సాంబశివరావు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో బాగా కాస్త నన్ను కూడా పోకూడదు. చెప్పించుకొని మరీ పొగిడించుకుంటున్నారండి. యా, వీళ్ళందరి వెనకాల వీళ్ళందరినీ తయారు చేసింది ఆయనే కదండి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు చెప్తే నీ సొమ్మేం పోయింది. వీళ్ళందరినీ ఇంత గొప్ప మాస్టర్స్గా తయారు చేసి తీర్చిదిద్ది ఇన్ని మహాచక్రాలు జరిపించిన పత్రి గారికి చెప్పట్లు. మన లాస్ట్ ఫస్ట్ ఇక్కడ అందరూ మెచ్చుకుంటే ఒక ఎత్తు, నువ్వు మెచ్చుకుంటే ఇంకో ఎత్తు. నిజంగానేనండి, ఆయన చాలా చాలా మనకి ఇప్పుడు సహకరిస్తున్నారు, మనం చేసే పనులని ప్రోత్సహిస్తున్నారు, మహిళల్నికి ముందు అగ్రతాంబూలం ఇస్తున్నారు. ఇన్నాళ్ళు వెనకుండి చేశాము, ఇప్పుడు ముందరికి వచ్చాము, వాళ్ళు వెనక అయిపోయారు. పురుషులు అనేది ఎప్పుడూ ముందరే ఉండాలని లేదండి, వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని కూడా మనం పనులు చేయొచ్చు, చేయగలం. కానీ వాళ్ళ సహాయం లేనిదే మనం ఏమి చేయలేం, అది కూడా ఉంది. వాళ్ళ సహాయం లేనిదే మనం ఏమీ చేయలేం. వాళ్ళ సహాయం 100% మనకు అందరికీ కావాలి. కనుక అందరూ కూడా ఏదో మహిళా చక్రం అంటే మహిళలు ఏదో పైన శాలువలు కప్పేసుకొని మనం బిరుదులు తీసుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ బిరుదు అంటే చాలా బరువు, అది ఆ బరువుని మళ్ళీ మోయగలిగే శక్తి మనకి ఇంకా సంపాదించుకోవాలంటే ఇంకా ధ్యానం చేయాలి, ఇంకా ఒద్దికగా ఉండాలి, ఇంకా ఎదుటి వాళ్ళకి గౌరవించాలి. ఇవన్నీ నేర్చుకోగలిగినప్పుడే మనం ఆ యొక్క బిరుదునికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన సంబరాల్లో మనం అందరం కూడా పాల్పంచుకుంటున్నందుకు మా లేడీస్ టీం చూసారా ఎంత బాగా ఉందో, తప్పట్లు కొట్టండి కాస్త. నీర్జా మేడం, రియల్లీ షీఈస్ వండర్ఫుల్ లేడీ, షీ సపోర్ట్స్ మీ లైక్ ఎనీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్. హూ ఎవర్ డస్, ఎప్పుడైతే ఎవరైనా సరే ధ్యానం చేసిన ఏదైనా కర్తాలకి కావాలి అంటే చాలు, తనే ముందర చేయిస్తుంది ఎక్కడైనా అంతే. సో
మా టీం అంతా లక్ష్మీ మేడం అయితే 3 నెలలు బొంగరంలా తిరిగింది. ఇప్పుడు కూర్చోమన్నా కూర్చోలేనంత అన్ఈజీగా ఉందన్నమాట ఆవిడకి. చాలా తిరిగింది, చాలా చేసింది. రియల్లీ ఆవిడ ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు ఆటం బాంబు లాంటిది మనిషి అనమాట. ఆవిడ నేర్చుకున్నందుకు నిజంగా నాకు నేనే గౌరవించుకోవాలన్నమాట. ఎందుకంటే 31st నాడు ఎప్పుడైతే లాస్ట్ టైమ్ అంటే 2018 ధ్యాన మహాచక్రం అయిపోయిందో టీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎవరెవరు? ఫస్ట్ లక్ష్మి, నీర్జ, పద్మ, రమ, మాధవి. మాధవి ఉంటుంది కానీ అసలు మాట్లాడనే మాట్లాడదండి అస్సలు. కానీ షీ సపోర్ట్స్ లైక్ ఎనీథింగ్. వెర్ ఎవర్ వి గో ఐఎమ్ దేర్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎప్పుడు పిలవండి నేను వస్తాను, ఎక్కడికి పిలవండి నేను వస్తాను, ఐమ్ ఆల్వేస్ రెడీ అనే ఫీలింగ్తో ఉంటుంది. దట్ ఈస్ ఇనఫ్. ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా కానీ మన తోటి ప్రయాణం చేసేవాళ్ళు కూడా కావాలి. మనం చెప్తూ ఉంటాం కానీ మనకి సహాయంగా మనకి ఏం కావాలన్నా అందిస్తూ చేస్తూ ఉండేవాళ్ళు కూడా మనకి చాలా హెల్పర్సే వాళ్ళు, సేవాదళ వాళ్ళు. పిఎంసీ వాళ్ళు అయితే అద్దరు కొట్టేశారండి ఈసారి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దామ్. పిఎంసీలే వల్లే ఇంత పాపులర్గా మనం అంత చేయగలుగుతున్నాం. ఎంతో పబ్లిసిటీ దొరికింది. ఎక్కడెక్కడి వాళ్ళు చూడగలుగుతున్నారు, ఇక్కడికి రాలేని వాళ్ళు అందరూ కూడా పిఎంసీ ద్వారా చూసి మేము అక్కడున్నట్టే భావిస్తున్నాం అన్న ఫీలింగ్తో వాళ్ళు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా నేను విన్న ఒక దాన్ని ఏమంటారు ఇదే అనమాట రిప్లైస్ అనమాట. భోజనాలు చాలా బాగున్నాయి, వసతి చాలా బాగుంది, అకామిడేషన్ చాలా బాగుంది, స్టేజ్ చాలా బాగుంది, ఎక్కడ ఏమి డిస్టర్బెన్సెస్ లేవు. అండ్ ముఖ్యంగా చూడండి రిసెప్షన్లో టేబుల్స్ ఎవరైనా వేసుకొని కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ ఇచ్చి మరీ కూర్చోబెడతారండి వచ్చిన ప్రయాణాలని అంత బాగా. ఎందుకంటే లేడీస్కే తెలుసు అది ఆ బాధ ఏంటో. లేడీసే అర్థం చేసుకోగలరు ఒక ప్రయాణం చేసి వస్తే ఆ మనిషి ఎంత అలసిపోతాడు అనేది. కనుక వాళ్ళు చేపట్టుకుంటే నిజంగానే చాలా అద్భుతంగా ఏదైనా ఇల్లైనా ఎలాగే మనం సరిదిద్దుకుంటాం, అలాగే మన సొసైటీని కూడా అలాగే సరిదిద్దుకుంటాం. అందుకే పత్రికారు ఏమీ తక్కువారు కాదండి. ఎందుకంటే వీళ్ళు ఇది తెలిసే ఇస్తారు, ఇది తెలిసే. ఎందుకంటే ఆడవాళ్ళకి చెయ్యి ఇచ్చేసామంటే మగవాళ్ళకి చూడండి. ఒకళ్ళు ఎవరో చెప్పారు నాకు వంటరాని వాళ్ళకి వంటింట్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది, అలాగే మగవాళ్ళని తీసుకొచ్చి ఆర్గనైజింగ్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది. వాళ్ళకి రాదు, వాళ్ళకి ఎప్పుడు లెక్కలు తొక్కలు ఇవే వచ్చు. కానీ నీ అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఆడదే కావాలి. ఆ డబ్బులు తెచ్చి ఇంట్లో ఇస్తే ఆడదే దాన్ని అన్నీ సమంగా ఏ దేనికి ఎంత పెట్టాలో అంత పెడుతుంది ఆ బడ్జెట్. కనుక ఆడవాళ్ళు దానికి 100% సూటబుల్. ఎప్పుడైతే ఏ సంస్థ అయినా నడవాలంటే కొన్ని నడపాలంటే చూడండి ఇందిరాగాంధీ మరి అన్ని సంవత్సరాలు ఎలాగ చేయగలిగింది, కాడదు కాబట్టి. అందరినీ కంట్రోల్ చేసేసింది మొత్తం అంతా దేశం అంతా. అలాగే ఉంటుంది. ఎవరైనా సరే ఆడవాళ్ళు బాగా చేయగలరు, అవునా కదా? కాస్త మొగాళ్ళకి కన్ను కుట్టినట్టుంది కానీ ఇట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఆడవాళ్ళని లేపాలన్నారు కదా పత్రి గారు, వాళ్ళలోంచి కూడా ఆడవాళ్ళు లేస్తారు ఇంకా ఈ సంవత్సరం. కనుకే చాలా బాగా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మనం చాలా బాగా చేసుకోవాలి, ఇంకా అద్భుతంగా చేసుకోవాలి. 30 ఏళ్ళ కృషి పత్రికారిది ఇది. ఈ సంవత్సరం 30 ఏళ్ళ నిండుతాయన్నమాట ఈ యొక్క పిఎస్ఎస్ఎంకి. కనుక మనం అద్భుతంగా చేసుకోవాలనే తృష్ణ అందరికీ ఉండాలి, ఉంటుంది, ఉంది కూడా. అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళా మళ్ళా ఎందుకంటే ఇక్కడే కలుసుకున్నాం. ఏది సన్నాహక సభ ఇక్కడే జరిగింది. మళ్ళా చూడండి విజయోత్సవాలు ఇక్కడే చేసుకుంటున్నాం. మన అశోక గార్డెన్స్ భలే అచ్చొచ్చిందండి మనకి. అశోక గార్డెన్స్ నిజంగా చాలా అచ్చొచ్చింది మనకి. సో మన నెక్స్ట్ ఇది కూడా ఇక్కడే చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎంత బాగా జరిగిందో మన మహిళా ధ్యానమా చక్రం. ఒకసారి అందరు లేచి నుంచి చెప్పలు కొడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా గట్టిగా బ్రహ్మాండంగా జరుపుకుందాం.
అందరికీ కంగ్రాచులేషన్స్. చెప్పండి కొట్టారు అందరు. లక్ష్మీ మేడం, మాధవ మేడం, నీరజా మేడం, ఉషా మేడం, స్వర్ణమాల మేడం, గట్టిగా చెప్పండి కొడదాం. అశోక్ కుమార్ గారు, పరమేశ్వర్ రెడ్డి, సాంబిశివరావు స్వామీజీ, కళా దామోదర్, అందరికీ అందరికీ, కొంతమంది రండి, అందరికీ. అందరూ కష్టపడి పనిచేశారు, ఎంత కష్టపడ్డారో లెక్కే లేదు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంకెవరు రావద్దు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి, సరిపోదు. అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ సంవత్సరం 2023 మూడు విషయాలు ఉన్నాయి. 30 సంవత్సరాలు మన పిఎస్ఎస్ఎం జరిగింది. ఈ 30 సంవత్సరాలు మనం విజయోత్సవం చేసుకుంటున్నాం ఈ సంవత్సరం 2020. 1990లో మొదలైంది, ఇది 2020 కనుక 30 సంవత్సరాలు పిఎస్ఎస్ఎం ఈ సంవత్సరం అంతా జరుపుకోబోతున్నాం. ఈసారి డిసెంబర్ 18 నుంచే స్టార్ట్ అవుతుంది, 14 రోజులు ఈసారి. మొట్టమొదటి 2 రోజులు అంటే 19-20 గ్లోబల్ పిరమిడ్ ఎనర్జీ కాన్ఫరెన్స్ వస్తుంది, పిరమిడ్ ఎనర్జీ కాన్ఫరెన్స్. 21 నుంచి ప్రపంచ మహిళా దినమాచరణ జరుగుతుంది. అందరూ ఏం చేయాలంటే, ఇప్పటి నుంచే ప్రపంచంలో మీకు ఎవరెవరు చుట్టాలు ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేయాలి. ఎంతమంది ఫోన్ చేస్తారు? ప్రపంచం అంతా రావంటే మీరంతా ఫోన్ చేయాలి. అందరు బంధువులు ఉంటారు కదా, అమెరికాలో, రష్యాలో, చైనాలో, అందరూ ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. చెప్పండి, అందరూ ఫోన్ చేసి ప్రపంచమంతా వచ్చేటట్టు చేస్తాము. నాకు కనీసం 1 కోటి మంది రావాలి. అయ్యా, భోజనాలు పెట్టాలి బాబు, నువ్వు సేవ చేస్తావు 1 కోటి మందికి, ఎట్లా చేస్తావా? ఏమయ్యా, 1 కోటి మందికి భోజనాలు పెడతావా? అయ్యా, నువ్వు యోగా రాలేదేమిటా ఈసారి? ఎందుకు రాలేదు? అమ్మాయి మ్యారేజ్. అమ్మాయి మ్యారేజ్, ఓకే. ఒక సందేశం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా సంగీతం, ఉదయం పూట సంగీతంలో ధ్యానంలో ఎంత ఎంజాయ్మెంట్ చేశారో మనందరూ తెలుసు. ఒక్కొక్క సంగీతం, అలాంటి సంగీతం మనకు అలవాటు చేసింది ఎవరు? బ్రహ్మర్షి పత్రిజి గారు. ఆ సంగీతంలో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మన నాట్యమండల శుద్ధి జరిగి మన ఆరోగ్య స్థితి ఎలా ఉందో మనందరూ తెలుసు. ఇంత గొప్ప ఆరోగ్య శుద్ధి కోసం, ఆత్మజ్ఞానం పొందడం కోసం ప్రపంచంలో ఎవరు చేయలేని పని కేవలం బ్రహ్మర్షి పత్రిజి గారు చేస్తున్నారు. కనుక ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఈసారి 2000 ఈ ప్రపంచ ధ్యాన మహాయజ్ఞంలో అందరు తీసుకురావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క 2020 యోగా ఉదయం పూట ప్రోగ్రాం ఏర్పాటు చేద్దాం. ఉషా మేడం గారికి బ్రహ్మ విద్వన్మణి మనం బిరుదిస్తున్నాం. అందరి దగ్గర రావాలి, అందరి దగ్గరకు వచ్చి రావాలి, అందరి దగ్గర రండి. లేడీ మాస్టర్స్ పైకి కూడా రావచ్చు. గట్టి కొడతాం బ్రహ్మ విద్వన్ ఉషా మేడం గారు. Thank you.
ఆచార్యని గారు నిజంగా గురువులకు నిజంగా ఎలా సేవ చేయాలో, ఎలా అయితే నచ్చుతుందో, ఎలా ఉంటే బాగుంటుందో, ఇవన్నీ కూడా ఆవిడకి 100% తెలుసు. పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా మర్యాదలు, ఇంటికి వస్తే ఎలా మర్యాదలు చేయాలనేది అశోక్ కుమార్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఒకసారి వడ్డించి వాళ్ళు తినలేక ఎక్కసంగా ఉన్నా సరే ఆయన పెట్టింది మనం తిని తీరాల్సిందే. అలాగ వాళ్ళిద్దరూ కూడా నిజంగా ఇంటికి వచ్చిన వాళ్ళని, మా అమ్మాయి రిసెప్షన్ ఇక్కడే జరిగింది, మా అమ్మాయి రిసెప్షన్ అప్పుడు నేను ఒక్కదాన్ని, అది దసరా టైంలో అనుకుంటాను, ఇక్కడికి వచ్చాను, వాళ్ళ ఇంటికి వచ్చాను, రిసెప్షన్ ఉంది, ఏం చేయాలో తెలీదు, ఎందుకంటే మనకి చుట్టాలు చాలా ఎక్కువ, ఏం చేయాలో అర్థం కాలేదు, చేతిలో పైసా లేదు, ఇంతమందికి అన్నం పెట్టాలంటే ఏం చేయాలి అని చాలా బెంగగా ఉండింది. ఆ రోజు ఎందుకో వాళ్ళ ఇంటికి వచ్చాను. నా అవతారం చూసి నిజంగా ఆవిడ చాలా బాధపడ్డారు కూడాను. చీర చినిగిపోయిందని కూడా నేను చూసుకోలేకపోయాను, అంత లోపల టెన్షన్ అన్నమాట. ఎలాగా అని ఇలా మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడకూడదు, మీకేం తక్కువైంది, మేమంతా ఉన్నాం కదా, చూస్తాం కదా అని ఆవిడ నిజంగా ఎంతో నాకు ధైర్యం చెప్పి అన్నం పెట్టి ఇంటికి పంపించారు. మీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు నిజంగా ఎంతో హాయిగా వెళ్ళి ఇంట్లో నిద్రపోయాను, ఎందుకంటే పైసలు లేకపోతే ఇంత పెద్ద ఫ్యామిలీ, అది ఇంత పెద్ద ఫ్యామిలీకి అన్నం ఎక్కడి నుంచి పెట్టగలను, ఎక్కడి నుంచి తేగలను, నేను ఆయన చూస్తే ఏం పట్టించుకోరు కనుక నాకు ఒకలాంటి టెన్షన్ తోటి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు నిజంగా ఆవిడ ఇచ్చిన నా యొక్క ఆ ఒక ధైర్య వాక్యాలు నాకు ఇప్పటికీ కూడా చాలా జ్ఞాపకంగా ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడకూడదు, నేను, మేమందరం ఉన్నాము, నేను ఉన్నాను, మారేమ్మ గారు ఉన్నారు, చంద్ర మేడం ఉన్నారు, మేము భోజనాలు చూసుకుంటాం, మేము మా హాల్ ఉంది, మేము ఇస్తాం అని నిజంగా ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చారు. ఆ రోజు ఇక్కడే మా అమ్మాయి రిసెప్షన్ ఇక్కడే జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా చాలా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఘట్టం అది నాకు నా జీవితంలో. అలాగ ఆవిడ ప్రతి వాళ్ళకి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి సహాయం చేయందే, ఇంటికి బయటికి పంపదు. అలాంటి మనిషి ఆవిడ, నిజంగా చాలా గొప్ప వ్యక్తి, అందరికీ ఉంటుంది దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అని ఆలోచనలలో డబ్బులు ఉండవు, అంటే ఏంటి, భావ దారిద్రం ఉంటుంది అన్నమాట, ఇవ్వాలి ఉంటుంది అందరికీ, ఆవిడకి అది లేదు, ఉన్నాయే ఇస్తున్నారు కూడా, అలాంటి వస్తాయి కూడా. నిజంగా ఆవిడ జ్ఞానం కూడాను సాయిబాబా గురించి ఎంతో, మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సత్యసాయిబాబా బాగా తిట్టారు, నిజంగానే ఇప్పుడు ఇల్ల ఎలా అంటున్నారు కానీ, తిట్టేసరికి ఆవిడ ఒకటే ఏడుపు కానీ ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు కూడా ఇలాగే విపరీతంగా ఏముంటే, ఆయన మున్సిపాలిటీ చైర్మన్, ఆయన మున్సిపల్ ఇది అది ఇది అని ఏవేవో అని చెప్పేశారనమాట. చెప్పేసరికి ఆవిడకి బాగా బాధేసి లోపల ఏడ్చేసి ఇంట్లో అంతాను. తర్వాత మళ్ళా వచ్చారే, అరే తిట్టారు కదా, వెళ్ళిపోతారేమో, ఇంకా రారేమో అనుకున్నాను, కానీ చూడండి ఈరోజు దిట్టంగా కూర్చొని దాన్ని సన్మానం చేయించుకుంటున్నారు. నిజంగా కరెక్ట్, షీజ్ వెల్ డిజర్వ్ టు డూ దాట్. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఆడమనిషి ఎలా ఉండాలో ఆవిడ దగ్గర నేర్చుకోవాలి. అన్ని గుణాలు కలిగిన మనిషి ఎవరంటే ఈ మహిళ అశోక్ కుమార్ గారు. చాలా గొప్ప మనిషి అండి, బొట్టు మీద బొట్టు పెట్టుకుంటారు ప్రతిసారి.
నిజంగా ఆయన ఆవిడ ఆయన హెల్ప్ లేనిదే ఆవిడ ఏం చేయలేరు. ఆయన కూడా సేమ్ అదే విధంగానే అందరికీ కూడా ఇంటికి వస్తే భోజనం పెట్టి మంచిగా చూసుకొని ఆ పెళ్ళి మా అమ్మాయి పెళ్ళి అయితే వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగా చేశారు. వాళ్ళు వాళ్ళ కోడలు కూడా ఎంతో చదువుగా ఉంటుంది, ఆ అమ్మాయి కూడాను. వాళ్ళ బెడ్రూమ్ ఇచ్చేసి వాళ్ళ అమ్మాయికి ఏం కావాలో మీరు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేసి పాపం వెళ్ళిపోయింది ఆ రోజు మా అమ్మాయి కోసం. చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే పర్సనల్గా టచ్ అయిన విషయాలే మనకి ఎక్కువగా సంతోషాన్ని ఇస్తాయి ఎప్పుడైనా కానీ. కనుక ఇవన్నీ నాకు పర్సనల్గా టచ్ అయ్యాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ హర్ నౌ టుడే అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ విత్ హర్ నాట్ హ్యాపీ ఐఎమ్ లక్కీ థ్యాంక్ యూ మా మేడం గారి గురించి మీరు కొన్ని విషయాలు చెప్తే బాగుంటుంది. చెప్పడానికి ఏమీ ఇవ్వలేదు, అన్నీ చెప్పటం జరిగింది, అందరూ చెప్పేశారు. ఒకటేంటంటే ఈ మహిళా ధ్యాన చక్రం ఏదైతే జరుపుకున్నామో దాంట్లో రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెగ్మెంట్స్ని అన్నిటినీ కూడా చక్కగా మేనేజ్ చేశారు. ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, సేవాదేలు అయితేమి, ఇంకోటైతేమి ఇట్లా చాలా చక్కగా చేశారు. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం బాగా జరుగుతున్నాయి. మరి ఈసారి ఇంకో ప్రత్యేకమైన విధానంలో ప్రత్యేకమైన డైమెన్షన్గా బాగా జరిగినాయి. ఇది ప్రపంచమంతా కూడా చూసింది. మనకు ఆ పిరమిడ్ ఛానల్ ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసేదానికంటే అక్కడ కూర్చొని ఆ ఛానల్లో చూడటం ఇంకా ఎక్కువ చూశారు. వాళ్ళు మొత్తం అంతా మొత్తం చూశారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలంటే మనకు సమయము సరిపోదు, ఏది సరిపోదు. కాబట్టి ఒకటేంటంటే వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా బాగా ఆనందించారు. అయితే ఇప్పుడు ఇప్పుడు 2020 మన ప్రపంచ మహిళా దినం కింద మహిళా ధ్యాన చక్రం కింద చేయాలని చెప్పి సారు యొక్క సంకల్పం, ఆ సంకల్పం కూడా ఆ డేట్లు అవన్నీ కూడా ఇటీవలే మా ఇంట్లోనే కలిసినప్పుడు చెప్పారు వారు. అయితే నాకు అది విన్నాక చాలా ఆనందం అనిపించింది. అయితే ఇప్పుడు ఎంతైతే సమర్థవంతంగా ఎంతైతే బాగా చేశారో దీనికి 100 రెట్లు బాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇదంతా ఇటువంటి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు, బాగా చేశారనే మాట తీసుకొచ్చారు కాబట్టి అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇంకా ఎక్కువ శక్తి మనందరిలో కలగాలి, ఇంకా బాగా చేయాలని చెప్పి మనకు కోరిక పుట్టాలి. అయితే ఇది ఇంత ముందుగానే నిర్ణయమైంది కాబట్టి సమయం కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం చేయడానికి అన్ని డైమెన్షన్స్లో అందరము బాగా చేస్తే ఇంకా గొప్పగా అయ్యిద్ది. ఇది ప్రపంచమంతా చూస్తుంది. అది ఒకటి ఎప్పుడు మనము ధ్యాసలో పెట్టుకొని చేసి ఇంకా బ్రహ్మాండమైన సక్సెస్ని చూసి ఇంకా ఈ విజయోత్సవం మళ్ళీ ఇక్కడ ఇంకా గొప్పగా చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇంకో విషయం ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు సంకల్పం ఇప్పుడే వచ్చింది. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్కి అభినందించడానికి వాళ్ళందరినీ మరి అవార్డ్స్ ప్రజెంటేషన్ చేయడానికి ఏర్పాటు చేసి జడ్జెస్ని ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. ఎట్లాగైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎట్లాగైతే మరి అన్నదానం ఉంది, అట్లాగే సేవాదాలు అనేది వెన్నెముక లాంటిది. ఇటువంటి వాటికి 10,000 మందితో చేయబోయే సేవాదాలు అంటే అదేం సామాన్యం కాదు. రోజు కోట్ల కలెక్షన్ వచ్చే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అంత సేవాదాల స్ట్రెంగ్త్ లేదు. మరి ప్రపంచంలోనే
అత్యధికమైన కలెక్షన్ ఉన్న భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. అంతకంటే ఇంకా ఎక్కువ కాబోతుంది సేవాదళ్ళ స్ట్రెంగ్త్ ఇక్కడంటే, ఇది మామూలు విషయం కాదు. కాబట్టి సేవాదళ అనేది వెన్నెముక లాంటిది. ఇటువంటి కార్యక్రమాలు బాగా సక్సెస్ కావటానికి చేయటానికి అందుకనే సేవాదళ బాగా పనిచేసింది కాబట్టి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక సిస్టమేటిక్గా చక్కగా జరిగింది. అది అందరూ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ లేనప్పుడు అక్కడ కొట్లాడుకున్నా తన్నుకున్నా గుద్దుకున్నా చేసిన అంతవరకే తెలిసేది. ఇప్పుడు ఏది చేసినా కానీ ప్రపంచమంతా చూస్తుంది, అది అందరూ గమనించాలి. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయము, చాలా ముఖ్యమైన విషయము. కాబట్టి బాగా చేసేది కూడా గమనిస్తుంటుంది కాబట్టి ఇంకా బాగా చేయాలి మనం. ఆ చేస్తానికి అంతా కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేస్తూ ఉంటే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, అంతులేదు ఆలోచనలకి. దాని యొక్క గొప్పతనాన్ని పెంచడానికి కూడా దానికి కూడా లిమిట్ లేదు. కాబట్టి ఎట్లాగైతే సంవత్సరం తర్వాత సంవత్సరము ఏ రకంగా అయితే బాగా జరుగుతుందో ఇంకా దానికి ఎన్నో ఎన్నో రెట్లు బాగా చేయాలని చెప్పి మనము మనసులో దృఢ సంకల్పం పెట్టుకుంటే ఈ సంకల్పానికి శక్తి మన పత్రిగారి సంకల్పం ఎట్లాగో శక్తినిస్తుంది. అది మనకు కనపడదు కానీ రిజల్ట్ తెలుస్తుంది. ఆవిడ గురించి మీరు అది చెప్పదగిందో చెప్పదగందో కానీ మీరు చాలా చెప్పేశారు. ఇప్పుడు ఇంకా నేను చెప్పడానికి ఏమైనా ఉంటే కదా. కాబట్టి కొంచెం చెప్పండి, కొంచెం చెప్పండి. కొంచెం చెప్పేది ఏముంది, ఒకటే చెప్పాలి. అటువంటి భార్యని నేను పొందినందుకు నేను అదృష్టవంతుడని చెప్పుకోవాలి. కొంచెం చాలా చాలా. సో ఇంకోటే ఇక్కడ చాలా ముఖ్య విషయం మనకు తెలవంది, మనం గమనించాల్సింది ఏది ఎలా చేస్తే సక్సెస్ఫుల్గా బాగా జరుగుద్దో అనేది పత్రికారు బాగా ఆలోచించే ఈ మహిళల శక్తిని ఉపయోగించారు. అయితే ఈ మహిళా శక్తి మొదటిసారి ఊరికే రుచి చూద్దామంటేనే ఈ రకంగా ఉంది. మరి ఇది రాను రాను ఏ లెవెల్కి అయిపోతుందో అది మనం ప్రాక్టికల్గా కూడా చూస్తానికి పెద్ద అవకాశం ఇచ్చారు. అయితే మరి ఇందిరాగాంధీ ఉదాహరణ తీసుకున్నారు, ఇంకెంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, మామూలు కాదు. ఆఖరికి తెర వెనక ఉంటూ సోనియా గాంధీ కూడా ఇప్పటి వరకు మరి మన ఇండియా యొక్క రాజకీయాలన్నీ నడిపింది. మరి ఏంటి, శక్తి లేకపోతే ఆ లెవెల్కి కుదరదు కదా. అట్లా ఎంతోమంది ఉన్నారు. అట్లాగే మరి పత్రిగారేమో 30 ఏళ్ళ నుండి కష్టపడితే పత్రి మేడం 1 సంవత్సరంలోనే మించి వెళ్ళిపోయింది. ఎలా ఉంది శక్తి చూడండి. మరి వారెంత కష్టపడ్డారు ఈ లెవెల్కి తీసుకురావటానికి, ఎంత కష్టంతో ఆమె 1 సంవత్సరంలో ఈ లెవెల్లోకి వచ్చేసి ప్రపంచం కంత పరిచయం అయ్యింది. అది మనం అంతా గమనించాలి. ఏళ్ళ కష్టమే ఈ 1 సంవత్సరంలో కనపడింది. ఆయన 30 ఏళ్ళదే. ఆయన 30 ఏళ్ళ కష్టం కనపడ్డా కూడా 1 సంవత్సరంలోనే మీరు ఎంత ఎలివేట్ అయిపోయారు అనేది కూడా కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము గొప్ప విషయాలు, గమనించాల్సిన విషయాలు. అయితే ఇప్పుడు 1 సంవత్సరం జరిగింది ఈ రకంగా కాబట్టి, ఈ రకంగా వారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మనం ఇప్పుడు అనుకుంటాం. తర్వాత 2వ సంవత్సరం ఏమనుకుంటాం అనేది వేరే విషయం. అలాగా పత్రి మేడం చేయి బాగుంది. తర్వాత 30 సంవత్సరాల నుంచి పత్రి మేడం వెనకాల నుండి సహకరిస్తున్నారు. బాగుందని ముందుగానే నిర్ణయం చేసి ఏర్పాటు చేశారు. చూడండి వీళ్ళు ఇక్కడే కొట్లాడేసుకుంటున్నారు. ఎలాగా కొట్లాడటం లేదు, అభినందిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు ధ్యాన సంబంధం అనేది సుమారుగా 2
దశాబ్దాలుగా మాకు ఒక ఆత్మీయత అనేది కూడా ఏర్పడ్డది. సో ఇది చిరస్థాయిగా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను నేను. మేము కూడా పత్రికారు ఏర్పరిచిన కుటుంబంలో సభ్యులమని చెప్పి మేము అనుకుంటున్నాము. అయితే ఎప్పుడు వారు ఆ కుటుంబం నుండి బయటికి వెళ్ళగొట్టడేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాము. తర్వాత ఇంకా వచ్చే సంవత్సరం ఇక్కడ దీనికి 100 రెట్లు గొప్పగా చూసుకుందాము ఈ యొక్క విజయోత్సవం, నెక్స్ట్ ఇయర్ విజయోత్సవం. తర్వాత ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మానసికంగా దృఢ సంకల్పం పెట్టుకొని వర్క్ చేస్తే కాంతి లేదు. చూడండి, ఆయన శివశంకర్ రెడ్డి గారు ఆయన అంత కష్టపడి చేశాడు. చేసింది అంటే ఇక్కడ మెడిటేషను యొక్క ఈ సెక్షను బాగా జరగాలని చెప్పి, జనానికి అంతా బాగా ఉండాలని చెప్పి. అయితే అక్కడనేమో ఆర్టీసీ వాళ్ళకేమో లాభం వచ్చింది. లాభం వచ్చే వరకల్లా ఆయన్ని ఫెలిసిటేట్ చేసి ఆయనకు అవార్డ్స్ ఇచ్చేశారు. అది కావాల్సింది. అట్లాగే మనం అందరం ఏమన్నా చేస్తే ఏమి కాకుండా ఎందుకు ఉంటుంది? అవార్డ్స్ వచ్చేస్తే మనకు వచ్చే సంవత్సరం బ్రహ్మాండమైన అవార్డ్స్ వస్తాయి. కావాల్సింది అది. ఎప్పుడు మనం తింటానే ఉంటాం, ఉంటానే ఉంటాం, మన ఇంట్లో అయితేనే ఉంటుంది. కానీ ఇటువంటిది వస్తే మనకు జీవితాంతం తృప్తి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తృప్తి లేని జీవితము పనికిరాదు. ఎక్కడికక్కడ తృప్తి ఉండాలి. తృప్తి కోసమే మనం పనిచేయాలి. కాబట్టి దానివల్ల గుర్తింపు కూడా ఉంటుంది. అదే మనకు కావాల్సింది, ముఖ్యమైనది. ఇటువంటి సమయం నాకు ఇచ్చినందుకు, నన్ను మాట్లాడినందుకు పత్రిగారికి, స్వర్ణమాల పత్రిగారికి ఎన్నెన్నో ధన్యవాదాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. మీరు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు నన్ను రానియకుండా చేయకూడదు ఎప్పుడు. నేను ఎప్పుడు రావాలనుకున్నా నాకు ఆహ్వానం ఉండాలి ఇక్కడ. అది మీ వద్ద దగ్గర నుంచి నాకు కోరుకుంటున్నాను. అదే మరి కావాలి. మేము మీ కుటుంబ సభ్యులం. మేము మీ కుటుంబం. నో ఫైటింగ్. మేడం సందేశం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నాకు ఇలాగే అలవాటైపోయింది కొంతమంది, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ఆహ్వానితులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. సారు ఈ సన్మానం అనేది చేస్తారంటే నాకు ఇంకా అంత పూర్తి నిశ్చలత్వం రాలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ద్వంద్వాలకి అతీతంగా అవ్వలేదు, కానీ ఇంత పెద్ద బిరుదు ఇచ్చేటప్పటికీ ఇది ఒక రకమైన టెన్షను. సారు యొక్క కరుణ విపరీతంగా ఉంది, సారు యొక్క అభిమానం విపరీతంగా ఉంది. మేము ఎప్పుడూ సారుతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, మేడం చెప్పారు ఫస్ట్ కొట్లాట అయిందని, అది కొట్లాట కాదు, అది ఏంటంటే నాలో ఉన్న ఒక ముడి విప్పారంతే. ఆయనకి తెలీదా సత్యసాయిబాబా ఎంత గొప్పవారో, షిరిడి బాబా ఎంత గొప్పవారో, ఎన్ని కార్యక్రమాలు ఎంతమందిలో ఎన్ని మార్పులు తెచ్చారో అన్నీ తెలుసు ఆయనకు కూడా. ఎంతోమంది ఎన్నో రకాల మార్పులు చెందారు అక్కడ కూడా, ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యాయి, ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే అన్నిట్లోంచి కూడా నేర్చుకోవాల్సింది జ్ఞానం. మామూలుగా మనకి గీతాచార్యుడు కూడా చెప్తాడు, కర్మణా జాయితే భక్తి భక్త్యా ప్రజాయతే జ్ఞానమని. తర్వాత జ్ఞానాత్ ప్రజాయితే శాంతి ఇది శాస్త్రార్థ సంగ్రహ అని చెప్తారన్నమాట వ్యాఖ్యానంలో. అంటే ఫస్ట్ మనం ధ్యానంలో కూర్చుని మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలంటే, సామాన్యమైన మనకు అసలు ఆ సబ్జెక్టు మీదే టచ్ లేకపోయినాక అసలు శరీరం ఏంటి, మనసు ఏంటి, బుద్ధి ఏంటి, అహంకారం ఏంటి, ఆత్మ ఏంటి, ఈ విషయాల మీదే ఆలోచన లేని విధానంలో ఉన్నప్పుడు
ప్రప్రథమంగా మనం ఏం చేస్తాం, చిత్తశుద్ధి కార్యక్రమాలే చేస్తాం, నిష్కామ కర్మయోగం. ఈ మొత్తం జ్ఞానం వచ్చినాక వచ్చేటువంటి నిష్కామ కర్మయోగం ఏమవుతుందంటే అది అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ప్రప్రథమంగా మనం నిష్కామ కర్మయోగంగా ఒక సేవ కానీ, ఇప్పుడు ఇంతమంది సేవాదారులు చేస్తున్నారంటే అది నిష్కామ కర్మయోగం కాదా? కానీ అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే ఒక పరమాత్మ యందు ప్రీతి. ఆత్మే సార్ చెప్పేది ఏంటంటే పూర్తి హయ్యెస్ట్ సబ్జెక్టు ఏంటి, తత్వమసి శ్వేతకేతో అహం బ్రహ్మాస్మి అనే స్థాయి దాకా వెళ్ళాలి అనేది సబ్జెక్ట్ సారది. సారది చిన్న సబ్జెక్ట్ కాదది. అయితే ఆ సబ్జెక్ట్ కావాలని కోరుకోవాలి. ఆ అందులో ఉన్న జ్ఞానం ఏంటి, ఊరికే మనం ధ్యానం చేస్తున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, అనుభవాలు పొందుతున్నాం, అనుభవాల్లో దృశ్యాలు కనిపిస్తున్నాయి, లేకపోతే ఇంకొకటి జరుగుతుంది, ఆరోగ్యం బాగవుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ మించింది ఏంటంటే నిర్మలత్వాన్ని మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ కొంత సంపాదించుకోగలుగుతాం, మనసు నిర్మలం చేసుకోగలుగుతాం. కానీ నిశ్చలత్వంగా నిలబడటం అనేది, అది కృష్ణ పరమాత్మే చెప్పాడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం అని చెప్పేసి. కానీ అభ్యాసేనత వైరాగ్యేన వస్తుంది అనే సంగతి ఆయనే చెప్పారు. ఇవన్నీ తెలియాలంటే మనం స్వాధ్యాయం చెయ్యాలి, స్వాధ్యాయం చేసి అందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు సంపాదించుకుంటే ఈ చేసే నిష్కామ కర్మయోగం కానీ, ఈ చేసే పరమాత్మ యందుండే ప్రేమ కానీ, భక్తి అంటే సస్వరూపానుసంధానమే, నువ్వంటే ఏంటో తెలుసుకో అనేది మెయిన్. ఆ దీనిలో కార్యక్రమాల్లో ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కళ్ళు వెళ్ళినప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మజ్ఞానం కాబట్టి, ఈ ఆత్మజ్ఞానమే అన్నిటికన్నా శ్రేయస్సునిస్తుంది కాబట్టి, ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అవుతాడో, ఇప్పుడు సార్ ఉన్నారు, ఇంతమంది ఉన్నాం, ఇందులో ఆయన్ని ఎన్నో సతాయించేవాళ్ళు ఉంటారు, అవన్నీ కొన్ని నాకు కొన్ని చెవుల్లో వినిపిస్తూ ఉంటాయి. అయినా సారు అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనేవ వృజనం సంతరిష్యతి అని, ఎంత పాపాత్ముడైనా సరే వాడికి ధ్యానం చెప్పి వాణ్ణి కూడా మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, వాడిలో కూడా మార్పులు రావాలి అని. అసలు నేను ఇన్ని రోజుల నుంచి గమనిస్తున్నానండి, ఎన్నో మాటలు ఎన్నో వింటాను కానీ ఎప్పుడు కూడా సార్ నోటెమ్మట వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇలా చేశారు ఇది మనకు పక్క నుంచి వినిపిస్తున్నారు తప్ప సార్ నోటెమ్మట నేను ఇన్ని రోజులైందండి ఎవరి గురించి కామెంట్ చెయ్యంగా నేను వినలే. అసలు సారు ఇదిగో అమ్మ ఇట్లా అయింది ఇలా జరుగుతోంది అనే మాట ఎన్నో ఉన్నాయండి ఆయనకు కూడా. మనం ఏదో ఈ ఒక్క నిమిషం వచ్చి కాస్త ఈ కార్యక్రమం చేసుకుని చప్పట్లు కొట్టేసుకుని వెళ్ళిపోతాం, కానీ ఆయన ఎన్ని భారాలు వహిస్తూ ఎంత నిర్వహిస్తూ ఆయన వెనకాల మేడం తిప్పలు పడుతూ ఉంటారో, అన్నీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి కొంత చెవిలో వినిపిస్తుంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి. జరిగినప్పటికీ ఎన్నడూ ఆఖరికి ఎప్పుడైనా మనం ఏదైనా కామెంట్ చేస్తానా నో కామెంట్స్ అంటారు, ఎందుకో తెలుసా ఆ మాట, అసలు ఇతరులు అన్నది లేను ఆయన దృష్టిలో. అభేదం అంటే ఏంటి, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బాబా కూడా అట్లాగే ఉండేవారు ఎంతో ప్రేమగా, నాకు ఆయనన్నా చాలా ఇష్టం. అట్లాగే పత్రికారంటే కూడా చాలా ఇష్టం, ఎందుకంటే ఎంత అసలు ఒక జ్యోతి వెలిగించారన్నమాట. ఏంటి ఆ జ్యోతి, నీలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో, అహం బ్రహ్మాస్మి అనే వరకు వెళ్ళాలంటే అప్పటిదాకా ఏదో భగవతం చదువుకునో రామాయణం చదువుకునో ఆ కథలు చదువుకుంటే ఉన్న ఆనందం అలా గడిపేసేదాన్ని. సార్ కలిసినాకనే అసలు భగవద్గీతను చదవాలని అందులో చెప్పినవి వింటూ ఉంటే, అబ్బా ఇంత చెప్తే ఇవన్నీ ఊరికే చదివేసిన శ్లోకాలన్నీ కానీ తత్వాన్ని గ్రహించి చదవలే కదా అని ఆ వైపు అడుగులేయటానికి సారే సహకరించారు. బాబా కొంతవరకు మొదలు పెట్టారు, ఆ దాన్ని మళ్ళీ కొంచెం కొడిగడుతుంటే దాన్ని కొంచెం ఆ కొడి ఈగట్టిన దీపం కాస్త వెలిగించారు ఆయన. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి, ఎందుకు జరగవు, మంచి అనేది నిస్వార్థమైనటువంటి కార్యక్రమమే యజ్ఞం. యజ్ఞం అంటే మామూలుగా మంత్రాలతో యుక్తమైన చేసిన దాని ఫలాలు వేరే ఉంటాయి, కానీ ఇది అన్నిటికన్నా అత్యద్భుతమైన యజ్ఞం ఏంటంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఇంతమంది ఉన్నామంటే మనం ఎవరెవరికైనా చుట్టాలమా కాదే, కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎందుకు అభిమానం. పూలా ఉన్నాడనుకోండి, మేడం నాకు ఇది ఇక్కడ ఇవాళ కార్యక్రమం అంటాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, నేనేం చెయ్యను. విషయానికి వస్తే అశోక గట్టడి ఇచ్చామంటే ఇక్కడ నేను కానీ ఆయన కానీ చేసింది ఏంటి, బల్లలు కుర్చీలేసి ఇలా కూర్చుంటున్నాం. వాచా వేదాంతం వేరు,
ఆచరణాత్మకమైన వేదాంతం వేరు, అనుభూతి వేరు. ఈ తేడాని మనం గమనించుకుంటూ అసలైన జ్ఞానం వైపు ప్రయాణం చేస్తూ అన్ని చోట్ల కూడా అందరిలో మనం ఆ పరమాత్మను దర్శించే భాగ్యాన్ని పొందటానికి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పత్రి గారు కానీ, బాబా కానీ, షిరిడి బాబా కానీ, మహావతార్ బాబాజీ కానీ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ అవతరించారు అంటే అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ అంటాడు కృష్ణ పరమాత్మ. నేను అజుణ్ణి, అందరికీ ఈశ్వరుణ్ణి. అక్కడ అర్థం ఏంటంటే నేను అజుణ్ణి అవ్యయుణ్ణి అయినప్పటికీ కూడా ఈ ప్రకృతిని పరంగా మానవ శరీరాన్ని దహించాను కాబట్టి అవజానంతి మాం మూఢాహ అన్నారు, నన్ను తెలుసుకోవటం లేదు అని చెప్పారన్నమాట. కాబట్టి ఆ తత్వాన్ని చెప్పేవాళ్ళే అసలైన గురువులు, ఆ తత్వ మార్గంలో మనం ప్రయాణం చేయించేవాళ్ళే అసలైన గురువులు. సార్ ఒప్పుకోరు ఆయన గురువని, మొన్న కూడా వాట్సాప్లో వచ్చింది సార్ ఒప్పుకోరు అని. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరికీ ఆయన మార్గదర్శకుడు. ఇంతమందికి జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తూ తర్వాత ధ్యానంలో కూర్చోబెట్టి ఆ సైలెన్స్లో ఉన్నటువంటి అనుభూతిని మనందరికీ అందిస్తున్నారు. కాబట్టి అనుభూతి లేకపోతే ఎందుకు వస్తామండి ఇంత దూరం? ఎందుకు వస్తారు సార్ దగ్గరికి కరతాళ్ళ దాకా? అక్కడికి వచ్చేసి ఊరికే ఏదో కబుర్లు చెప్పుకోవడానికి కాదు, అన్ని గంటలు ఆయన అంత బాగా కూర్చోబెడుతున్నారంటే అది ఒక శక్తి. ఆ శక్తిని మనందరికీ ప్రసాదించారు కాబట్టి అందరూ కూడా ఆయన పట్ల కృతజ్ఞతగా ఉంటూ చక్కటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఎప్పుడూ సత్యాన్ని మించింది లేదు, సత్యంగానే జీవించాలి, మంచి మార్గంలో జీవించాలి, బుద్ధుడు చెప్పిన సూత్రాలన్నీ పంచశీల సూత్రాలన్నీ ఆచరించాలి, అన్నీ ఆచరిస్తూ ఉంటేనే చిత్తశుద్ధి కలుగుతుంది. ఇక్కడ పవిత్రత అన్నది లేకపోతే ఆ పరమాత్మనిది కిందకై హృదయంలోకి రాడు, అహం బ్రహ్మాస్మితత్వం తెలియదు. అంతటి పవిత్రతని మనం పుంజుకుంటూ నేర్చుకుంటూ అడుగులో అడుగు వేస్తూ చక్కటి మార్గంలో మనం అందరం ప్రయాణం చేస్తే మనకి మంచి, సార్ చెప్పారు ఊర్ధ్వగతి ఊర్ధ్వలోకాలని, అట్లాంటి ఆ బ్రహ్మపద స్థానాన్ని ఇచ్చేటటువంటి శక్తి సార్ ఇస్తారని, సారు ఆ మార్గాన్ని ఇచ్చారని, ఆ మార్గంలో నడవాల్సింది మనమే కాబట్టి ఆ మార్గంలో నడుస్తూ ఆ అనుభూతిని పొందుతూ ఆ జ్ఞానాన్ని ఇంకా ఇంకా పొందుతూ విచారణ ఎప్పుడూ విచారణ చేస్తూ సత్సంగంలో ఉంటూ స్వాధ్యాయం చేస్తూ ముందరికెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఇంత పెద్ద బరువు పెట్టారు నా మీద సారు, ఇంకా ఎంతో కృషి చేయాలని, ఆ అవకాశం భగవంతుని కలగజేయాలని నేను కోరుకుంటున్నాను. అశోక గార్డెన్ ఎంతో పవిత్ర భూమి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు మా బాబా కార్యక్రమాలు నిండి, పత్రికారి కార్యక్రమాలు నిండి, ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి ఈ భూమిలో. ఇవన్నీ జరిగే యోగం ఉంది, అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మా పెద్దలైనటువంటి మా మామయ్య గారు, అత్తగారు చేసిన కృషి ఫలితం ఇది. వాళ్ళు కూడా చాలా గొప్ప వ్యక్తులు. అటువంటి ఇంట్లోకి నేను వచ్చాను, మా సార్ కూడా చాలా సహకారంగా ఉంటారు. ఇద్దరం అనుకుంటాం కాబట్టి ఏ కార్యక్రమమైనా చేయగలుగుతాం సంతోషంగా. మా పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారు, చాలా ఆ రకంగా మేము అదృష్టవంతులం. మరి సార్తో ఇన్ని రోజుల స్నేహం, ఇన్ని రోజుల అభిమానం, ఆయన అభిమానం మామూలు కాదు. ఇదంతా కూడా మాకు కలగటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. చాలా ధన్యవాదాలండి మీ అందరికీ, చాలా సంతోషం. అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే వేదం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం, శ్రీ మహాగణాధిపతి నమః హరి ఓం. ఓం గణానా గణపతి హవామహే కవిం కవీనామస్తమం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మన్నోజిశ్రీదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః హరి ఓం, శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం. ఓం దేవీం వాచమదినంత దేవాత్థాం విశ్వరూపా పశువో వదంతి సా నో మంద్రేష్టమూర్తింధ్వానా ధేనుర్వాగస్మాన్నపసిష్టతయతు అయం హోర్తస్సు ముహూర్తో అస్తు. ఎస్సివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా తయో సంపరణాప్తుం తాం సర్వతో జయమంగళం. శుక్లాంబరదరం విష్ణుం చతువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. తదేవ లగ్నం చదునం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దయబలం తదేవ లక్ష్మీపతే తే నృగం స్మరామి యత్ర యోగీ స్వర కృష్ణో యత్ర పార్థోదరుద్ర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువాణి తన్మతన్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తం నిత్యం వృతామి శరణం హరిం సత్పదా సత్వకార్యేషు నాతి తేషాం అమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళా యత్నం హరి లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిది వరస్యామో హృదయస్థో జనార్తర ఆపదాప హర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సత్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్రే మకే దేవి నారాయణి నమోస్తుతే ఓం భద్రం గన్నే భిత్రుణియామదేవా భద్రం వస్తే మాక్షభద్రయత్రా త్రైరంగే ఏ తుష్టువాగం సత్వనోభే వ్యశ్రయమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో రుద్రశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిన క్షార్ష్ఠో మరిష్టనేమి స్వస్తిన అవరోత్పత్తి దాతు ఓం శాంతి 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 హరి ఓం.